సో ఆ వడకర్రీ ఏంటి, దాని స్పెషాలిటీ ఏంటి, ఎలా చేస్తారనేది అమ్మ చేసి చూపించిపోతున్నారు. సో డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అమ్మ చూసే ముందు నా చూపు చాలా తక్కువ, కానీ ఎందుకు మళ్ళీ తిట్లు తింటాను. ముందు జాగ్రత్త, కరెక్ట్గా క్యాచ్ చేశారు. కొన్ని వంటలకి ఇది చాలా ముఖ్యం. మేము తిన్నాక సోంపు నోట్లో వేసుకుంటాం. మాట లేదు, చూడు అక్కడ స్విచ్ చేసేవా లేదా. హలో మిస్టర్, హలో. ఇది నాకు ఎక్కడ ఉంటుంది? ఏం చేయను, నేను ఎంతో ట్రై చేశాను, నా వల్ల కాలేదు. జానకమ్మ గారికి జాగ్రత్తని చెప్తున్నావా? వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. మీరేగా పొడగ కొయ్యంటే మధ్య కట్టేసుకోవాలి. అన్ని చెప్పరండి. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే, బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. హలో అండి, వెల్కమ్ టు మాటమంతే యూట్యూబ్ ఛానల్. ఎస్, ఈరోజు నేను చేయబోయేటటువంటి వీడియో ఏంటి అంటే, జానకమ్మ గారు చేసినటువంటి ప్రతి వంటకం నిజంగా అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు, చాలా బాగుందని చెప్పేసి కమెంట్స్ కూడా పెట్టారు. సో నేను మళ్ళీ జానకమ్మ గారిని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మాకు షూటింగ్స్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అప్పుడప్పుడు సెట్ దోశ వడకర్రీ అన్నట్టు పెడతారనమాట. వడకర్రీ 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 ఏంటబ్బా, ఇది ఎలా చేస్తారబ్బా అని చెప్పి నాకు ఎప్పుడూ డౌట్. సో నేను జానకమ్మ గారిని అడిగాను, అమ్మ ఈ వడకర్రీ అంటే ఏంటి, ఎలా చేస్తారు అని. మేబీ అంటే బయట మన హోటల్స్లో వడకర్రీ అని అయితే ఎక్కడ అనేది నేను చూడలేదు, ఎందుకంటే నేను చాలా ప్లేసెస్ తిరిగాను. బట్ ఇది ఎలా చేస్తారు అని అడిగితే ఆవిడ అన్నారు, వడలంటే వడలు పిసికేసి కాదమ్మా, దీని ప్రాసెస్ వేరే ఉంటుంది, అది నేను మీకు చేసి చూపిస్తాను అని. సో నేను అలా అడగటం వల్ల ఆవిడ చక్కగా వచ్చి చేసి చూపిస్తానన్నారు. సో మీరు కూడా చూడండి, అది చాలా టేస్టీగా ఉంటుంది. బట్ దానికంటే ముందు నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలి, అదేంటి అంటే, ఈ మధ్య ఏ వీడియో చూసినా సరే ఎక్కువగా మనకు వినిపిస్తోంది రోజ్మెరీ గురించి. మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సెస్ న్యూ హెయిర్ గ్రోత్ కోసం అసలు రోజ్మెరీ అనేటటువంటి ఇంగ్రీడియంట్ ఉన్నటువంటి ప్రోడక్ట్ని ఎందుకు యూస్ చేయాలి అని ఆర్గానికల్గా క్యాప్చర్ చేసి ఆల్రెడీ యూస్ చేయటం అనేది స్టార్ట్ చేశారు. ఇది ఇలా ఉంటే ఎంతోమందికి ఫేవరెట్ అయినటువంటి మామాఎర్త్ వాళ్ళు ఈ నీడ్ని బేస్ చేసుకొని ఏకంగా రోజ్మెరీ రేంజ్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో హెయిర్ ఆయిల్, షాంపూ, కండిషనర్, ఎసెన్షియల్ ఆయిల్తో పాటు కొత్తగా లాంచ్ అయినటువంటి స్కాల్ప్ సిరం కూడా ఉంది. యూజువల్గా హెయిర్కి సీరం కనుక అప్లై చేసుకుంటే హెయిర్ అంతా కూడా ఆయిలీ లుక్తో ఉంటుంది. ఆయిలీగా కనిపించేటటువంటి హెయిర్ లుక్ని అవాయిడ్ చేయడానికి ఇదిగోండి ఈ స్కాల్ప్ సీరం అనేది యూజ్ అవుతుంది. మామాఎర్త్ రోజ్మెరీ హెయిర్ గ్రోత్ స్కాల్ప్ సీరం న్యూ హెయిర్ గ్రోత్ని 12 వీక్స్లోనే వచ్చేలా చేస్తుంది. అండ్ ఆల్సో హెయిర్ లుక్ కూడా ఆయిలీగా ఉండకుండా చూస్తుంది. ఈ స్కాల్ప్ సిరం ఇంట్లో చేసుకునేటటువంటి డిఐవైస్కి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇది కొత్త హెయిర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తుంది. దీంట్లో 95% ప్యూర్ రోజ్మెరీ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్, 4% ఎనాగేన్, ఇంకా మేతి దాన ఇంగ్రీడియంట్స్ అనేవి ఉండటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా స్టిమ్యులేట్ అయ్యి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వటంతో పాటు ఇది న్యూ హెయిర్ని 14 వీక్స్లోనే వచ్చేలా చేస్తుంది. హెయిర్ గ్రోత్కి మైనాక్సిడిల్ అనేది ఒక వైడ్లీ ప్రిస్క్రైబ్డ్ నోన్ మెడిసిన్. బట్ దానికంటే కూడా రోజ్మెరీలో మల్టిపుల్ యూస్ఫుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అండ్ సేఫ్ అని సెకండరీ రీసెర్చెస్లో చెప్పారు. అంతేకాకుండా రోజ్మెరీని హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్కి కూడా డాక్టర్ సజెస్ట్ చేశారు. ఈ మామాఎర్త్ రోజ్మెరీ స్కాల్ప్ సిరం మనకు ఎప్పుడు ప్రాబ్లమెటిక్గా ఉండేటటువంటి ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ అనే వరిని తీసేస్తుంది. నా హెయిర్ ఫాల్ కంట్రోల్ జర్నీలో ఈ స్కాల్ప్ సిరం మాత్రమే కాకుండా ఇదిగోండి రోజ్మెరీ షాంపూ అండ్ అలాగే కండిషనర్ని కూడా నేను యూస్ చేస్తున్నాను. సో ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, హెయిర్ ఫాల్ కంట్రోల్ కోసం న్యాచురల్ అండ్ అలాగే పాపులర్ సొల్యూషన్ అయినటువంటి మామెడ్త్ రోజ్మెరీ రీచైమ్ని మీరు కూడా ఒక ట్రై ఇవ్వండి. మామెడ్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్. సో ఇదండి నా హెయిర్ కేర్ రొటీన్. డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్స్ని క్లిక్ చేసుకొని డూ చెక్అవుట్ ది ప్రోడక్ట్స్. మామాఎర్త్ వెబ్సైట్లో ఇంకా వీళ్ళ యాప్లో నా కూపన్ కోడ్ని కనుక మీరు యూస్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ మామాఎర్త్ సైట్ అండ్ అలాగే యాప్లో మాత్రమే అప్లికబుల్. మీ అందరికీ తెలుసు మామాఎర్త్ ప్రోడక్ట్స్ అనేది అమెజాన్, నైకా, ఇంకా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి అని. ఆన్లైన్లోనే కాకుండా వీళ్ళ ప్రోడక్ట్స్ అనేవి మీ నియర్ బై స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి. మీకు నియర్ బైలో ఉండేటటువంటి మామాఎర్త్ స్టోర్ ఎక్కడుందో నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మామాఎర్త్ మిమ్మల్ని వింటుంది. వాళ్ళ ప్రోడక్ట్స్ యూస్ చేసి మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి. మీకు విషయం తెలుసా, కస్టమర్ ఇన్పుట్స్ని బేస్ చేసుకొని వాళ్ళు వాళ్ళ ఆనియన్ షాంపూని ఇంప్రూవ్ చేశారు.
ప్లస్ వాళ్ళు బెటర్ క్వాలిటీ కోసం ఎప్పటికప్పుడు రీసెర్చ్ అండ్ అలాగే ఇన్నోవేషన్స్తో ప్రోడక్ట్ని అప్గ్రేడ్ చేస్తూనే ఉన్నారు. మీ హెయిర్ కేర్ ఎక్స్పీరియన్సెస్ని నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంకొద్దిసేపట్లో జానకమ్మ గారు వచ్చేస్తున్నారు. ఆ వడకరి అనేది ఎలా చేస్తున్నారో ఇప్పుడు నేను మీ అందరికీ కూడా చూపించేస్తాను. పదండి. ఇదిగోండి ఫైనల్లీ వచ్చారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అమ్మా. అయ్యో తప్పకుండా రమ్మా, మన జనం మనం వాళ్ళు అందరూ చూస్తే కావాలనుకున్నప్పుడు ఎందుకు రాను, తప్పకుండా చేస్తాను. కాకపోతే టైం ఉండటం లేదు. అవును, హెల్త్ ఒకటి బాగుంటాం లేదు, అందువల్ల కొంచెం డిలే చేశాను. తప్ప మా శ్రీవాణి పిలిస్తే తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీరు చేసిన వంటకాలు ఎంతమంది ట్రైల్ వేసి నాకు మెసేజ్లు పెట్టారు తెలుసా? ఓకే ఓకే. వడకరి అని చెప్పేసి అడిగాను ఏంటంటే, మా షూటింగ్స్లో కూడా అప్పుడప్పుడు దోశ వడకరి అని తీసుకొస్తారు. వడకరి అంటే ఏంటి, మన వడని చిదిమేసి కూరలా చేసి ఇచ్చేస్తున్నారు, ఏదో వెరైటీ అనుకుని తినేవాళ్ళం. బట్ తమిళ సీరియల్స్ నేను చేసినప్పుడు కూడా వడకరి చాలా స్పెషల్గా ఉండేది. నాకు తెలిసి ఇక్కడ మన వాళ్ళకి చాలా మందికి అయితే తెలియదు అమ్మా, నేను వెళ్ళిన చోట నాకు తెలిసిన వాళ్ళ వరకు. మా షూటింగ్స్లో మాత్రం పెడతారు, మా వాళ్ళందరికీ కూడా ఐడియా ఉంది. సో ఆ వడకరి ఏంటి, దాని స్పెషాలిటీ ఏంటి, ఎలా చేస్తారనేది అమ్మ చేసి చూపించబోతున్నారు. సో డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో ఈజీ, తను మనం చేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకుంటాం, టేస్ట్గాను ఉంటుంది. ఒక వెరైటీ ఇడ్లీ దోశలు చేసుకున్నప్పుడు ఈ వడకరి చేసుకుని నంచుకుంటే బాగుంటుంది, పచ్చడికి బదులు. తప్పకుండా తమిళనాడులో అనేక రకాలుగా చేసుకుంటారు, అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. మన ఆంధ్రాలోని ఏమైనా ఉంటే పచ్చడి పచ్చడి ఉందా అని అడుగుతారు, తప్ప ఇంకోటి ఏమో తెలియదు మనకి. అక్కడ రెండు చేస్తారు, సాంబార్ చేసుకుంటారు, పచ్చడి చేసుకుంటారు, అది కాకపోతే ఈ వడకరీ చేసుకుంటారు, కుర్మా చేసుకుంటారు, రకరకాలుగా చేస్తారు. ఏది ఉంటే అడ్జస్ట్ అయ్యి తినేసి వెళ్ళిపోతాం. అలాగే మరి మేము కూడా అంతే, రాత్రి మిగిలిపోయిన కూరలు ఉంటే పొద్దున్న మేము ఇడ్లీలోను దోశలోను అన్నింటిలోనూ నంచుకుంటామమ్మా. మరి కొంతమంది తినరు, మరి పక్కన పెట్టేస్తారు, మళ్ళీ పచ్చడి ఉందా అని అడుగుతారు. ఓకే అమ్మ, నేను చూశాను ఇవన్నీ, అందుకనే మా మాకు మీరు చూసే చూసాడు ఎంత ఉంటుంది. రాత్రి కూరలు మిగిలితే పొద్దున్న లేచి చక్కగా ఇడ్లీలు దోశలకి నంచుకుంటాం, చపాతీలకి నంచుకుంటాం, పారేయం శుభ్రంగా తింటాం, ఏం లేకపోతే ఇవన్నీ చేసుకుంటాం. అది అదే అమ్మ చూసే ముందు నా చూపు చాలా తక్కువ, కానీ ఎందుకు మళ్ళీ తిట్లు తింటాం. ముందు జాగ్రత్త, కరెక్ట్గా క్యాచ్ చేశారు. మొదలెట్టేద్దాం. అలాగే ఎస్ అమ్మ, మీరు వడకరి అన్నారు, మీరు ఇవి నానబెట్టి ఉంచమ్మా నేను వచ్చే టైంకి అన్నారు కాబట్టి శనగపప్పు ఇలా నానబెట్టి ఉంచాను. అవును. ఒకటి ఏంటంటే వడకరి అంటే మన షూటింగ్ లో మన గారెలు ఉంటాయి కదా, వడల్ని చిదిమేసి కూర చేస్తారు కదమ్మా. శనగపప్పు అనగానే నేను షాక్ తిన్నాను. శనగపప్పుతోనే చేస్తారు వడకరి అనేది. శనగపప్పు కాదుగా చేసేది షూటింగ్ లో, వాళ్ళు అదే చేస్తారని ఎందుకు అనుకుంటున్నా, ఇది కూడా అయ్యి ఉండొచ్చు కదా. ఈసారి చేసినప్పుడు చూడు, కూరలో ఉన్నప్పుడు అలా నంచుకుంది. మనం వాళ్ళు మురికి ఎగతాళి చేస్తూ ఉంటాం, రాత్రి వడలు మిగిలిపోయినట్టున్నాయి పొద్దున వడకరి చేశారు అని. ఓకే, సో ఇప్పుడు శనగపప్పు అనేది కడిగి నానబెట్టాను కాబట్టి ఇది ఏంటి, వాటర్ పంపేసి గ్రైండ్ చేయాలా? అవును, నీళ్లు పోయకుండా వట్టి శనగపప్పు మాత్రం వేయండి అందులో. ఓకే, దాంట్లో తర్వాత ఇది సోంపు, కొంచెం సోంపు. మా ఇంట్లో లేదు. ఇదిగో నేను తెచ్చా. ఓ, మా ఇంట్లో ఇలాంటి ఉండవని తెలిసి. సోంపు? అవును సోంపు. అవును, బాగుంటది. కొన్ని వంటలకి ఇది చాలా ముఖ్యం. మేము తిన్నాక సోంపు నోట్లో వేసుకుంటాం మాట లేదు, కానీ మీరు తినే వస్తువుల్లోనే సోంపు వేస్తున్నారు చూడండి. రెండు ఎండుమిర్చియ్యండి అమ్మా. ఎండుమిరపకాయలు. ఓకే ఓకే. ఎందుకండి పాపం గిల్లుతారు ఎండుమిరపకాయలని, పాపం కదా. అది మంట పెడుతున్నంత మాత్రం టేస్ట్ ఇస్తుందిగా. ఉప్పు ఉప్పు. ఓకే ఓకే, అది కొంచెం పప్పుకు సరిపడి వేసారు. అవును, మరి కూరలో పడుతుంది కదా. ఇప్పుడు నీళ్ళు పోయకుండా ఇది ఉత్త. అవును చూడు, అక్కడ స్విచ్ చేసావా లేదా. ఏమో అమ్మో, ఏమో కాదు అమ్మో, ఏమిటిది ఆ కింద ఏదైనా నొక్కాలి చూడమ్మా. హౌ గ్రైండర్ రావట్లేదు, ఏం చేద్దాం? ఇలాంటప్పుడే ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళని మనం వాడుకోవచ్చు. వాడుకోండి వాడుకో. ఏమో వాళ్ళు ఏమనుకుంటారో, ఇప్పటివరకు ఎప్పుడు అడగలేదమ్మా నేను. ఏమో అడుగు, ఏంటో మిస్టేక్ తెలియదు కదా. ఏయ్ ఏమైంది నీకు? యు హలో మిస్టర్, హలో వెళ్ళి వస్తానమ్మా. నీళ్ళు పోయకుండా ఆపి ఆపి వేసి పొడి పొడిగానే వేసుకురా. హలో మమ్మా. మా ఎదురింటి వాళ్ళని అడిగాను, ఓకే అన్నారు. ఇలాంటప్పుడే ఎదురిళ్ళు పక్కిళ్ళు ఉంటే బాగుంటుంది. రండి, కెమెరా అనగానే లోపలికి వెళ్ళిపోయారు.
ఇది కూడా మా ఎదురింటి వాళ్ళు సాన్వి గారు అనమాట, ఒక్కసారి హాయ్ చెప్పండి చాలు. మా హైట్కి మా ఇంట్లో అన్ని ఇక్కడిక్కడ పెట్టుకున్నా, ఇవి ఇంత పొడుగు కదా, ఇది నాకు ఎక్కడ అంటుంది. ఏం చేయను, నేను ఎంతో ట్రై చేశాను, నా వల్ల కాలేదు. సే హాయ్. హాయ్. టెల్ యువర్ నేమ్. ఐ యామ్ సాచి. సాచి, నందిని ఫ్రెండ్. ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉంటారు. ఈసారి ఎప్పుడన్నా వీడియోలో నేను మీకు చూపిస్తాను. విల్ యూ హెల్ప్ మీ విత్ దిస్? ఓకే. యు నో హౌ టు డూ? I always work with my mother in the kitchen. Nandine, konjam chusi. Nowadays she is not helping me because she is busy with college. 3, 2, 1. Tada! Amo. Okay. Ante Janakamma garu rendu moodu saalu chikka 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 annamaru. Oh, idu inte undi. అమ్మ ఇదిగోండి కచ్చా పచ్చ. ఓకేనా? ఇందులో వేసే డ్రైలరా. దీన్ని ఎలాగ మళ్ళీ చేయే పెట్టాలి. ఓకే, దాన్ని మళ్ళీ ఒక స్పూను పోయి. అమ్మ చెయ్యి జాగ్రత్త. ఏమైపోదు, ఇది వాళ్ళదా? ఇది వాళ్ళది. అంటే మన జార్ వాళ్ళకి రాదు. అవును, అంటే మిక్సీలు వేరు ఉంటాయి కదా. జానకమ్మ గారికి జాగ్రత్త అని చెప్తున్నావా? వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. మొత్తం వడకరీ చేస్తున్నారు అన్నమాట. వడకరీ, వడకరీ అనగానే అదే ఈవిడ అంటుంది. వడకరీ అనగానే మామూలు ఈ వడలు మినపప్పు వడలు ఉంటాయి కదా, అవి వడకరేమో అని అనుకుంటుంది ఈవిడ. కాదమ్మా అది కాదమ్మా, వడకరీ అంటే కాదు కాదు కాదు. పొయ్యి మీద ఇది మన దోసకల్లు పెట్టు. దోసదా? దోసలు వేసేది దోస చేస్తాం కదా అది. దోసకల్లు అంటారు అక్కడ తమిళలో. మాకు దోసకల్లు దోస ఆ కళ్ళతోనే కదా మీరు చూస్తారు. దోస పెనం. నేను ఈ కళ్ళు అనుకున్నా. కళ్ళు అంటే రాయి యాక్చువల్గా. అది ఆరిన తర్వాత కొంచెం లైట్గా నూనె వేయి. ఓకే. నూనె నెయ్య? నూనె. నూనె. ఓకే. వడకరీ ఇది ఇలా చేసేసి దాని మీద పరిచి లైట్గా కొంచెం వేడెక్కాక దాన్ని తిరగేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు, ఎక్కువ సేపు కాదులే, ఇటు ఒక 2 నిమిషాలు అటు 2 నిమిషాలు వేగాక తీసి పళ్ళులో వేసి పెట్టుకొని అప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసుకొని కూర వండుకొని అప్పుడు లాస్ట్లో దోసలు వేసుకొని ఆ కూర నంచుకొని ఈ కూర లాస్ట్లో. అర్థమైందమ్మా అది. బట్ ఇది ఈజీగానే ఉంది. అంటే ఇది ఒకటి మేము ఇంకా చేసుకోవాల్సింది. అవును ఈజీ. అయితే ఇది శనగపప్పు నానబెట్టుకొని రుబ్బేసుకుంటే 5 నిమిషాల్లో అయిపోద్ది. 5 నేను కాదులే, 10 నిమిషాలు పట్టు. పెనం మీద పెట్టి ముద్ద ముద్ద ఉండమ్మా, వస్తున్నాను కదా. ఈ ముద్ద అయిపోయినా ఏమైపోయినా ఎలాగ విడదీయాలి మనం. నేపం వస్తే చేసి చూపించు. నేపం వస్తే చేసి చూపించాలా? అవును, వడకరీ చేశాను చూడు. అంతే మొన్న మాకు దిండికల్ బిర్యానీ ఏం చేసిందమ్మా. దిండికల్ దండికల్ దిండికల్ దిండికల్ బిర్యానీ నాకు వచ్చే బిర్యానీ అద్భుతంగా చేస్తాం. అదే దిండికల్ ఫేమస్ అంటే అయ్యో మరి వీడియో చేసుకుంటాను చెప్పవా అని చెప్పేసి చేపిస్తే మొత్తం యూట్యూబ్ లో చూసి రాసుకొని చేసింది. కానీ బాగుందిలే టేస్ట్ పాపం. రకరకాల బిర్యానీలు ఉన్నాయి అక్కడ, కానీ దిండికల్ బిర్యానీ ఇది ఫేమస్ కదమ్మా. కొంచెం దిండికల్ ఏంటి, చాలా పేర్లు ఉన్నాయి బిర్యానీలకు అక్కడ. తలపకట్టు బిర్యానీ అంటారు. తలపాకట్టు బిర్యానీ? తలపాకట్టు, తలపకట్టు, తలపకట్టు. ఓకే. తలపకట్టు బిర్యానీ, దిండికల్ బిర్యానీ. ఓ, ఇంకా చాలా ఉన్నాయి పేర్లు అక్కడ. ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క పేరు ఉంది. ఓ, విరిగిపోయినా పర్లేదు, తిప్పి పెట్టమన్నారు. అవును. అయ్యయ్యో, అందుకే మరి అందుకే విరిగినా పర్వాలేదు, నష్టమేం లేదు. దాన్ని తిప్పి ఎంతవరకు వస్తుంది, లేదా సగం సగం తిప్పి పెట్టు, అలా పెట్టు. తిప్పకుండా అవే తిరిగిపోయాయి. తిరుపో పాప నువ్వు. అది ఎస్ సోంపు వాసన వస్తుందమ్మా. అదే తిప్పేసి
కొన్నింటికి ఆ స్మెల్ బాగుంటుంది, కొన్ని కూరలకి అన్నిటికీ అక్కర్లేదు. అది తిప్పలేదు, తిప్పుతున్నా అమ్మ. ఇది ఇదే అనుకుంటా అమ్మా, ఇదే పొడి పొడి చేయగానే కొంచెం రవరవరవరవలా వస్తుంది, అది మనం తింటాం అంతేనా? అయ్యో పాపం, ఇన్నేళ్ళు మా ప్రొడక్షన్ వాళ్ళని తప్పుబట్టామే. నేను ఎన్నిసార్లు అంటుంటాను రాత్రి వడలు మిగిలిపోయింది. రాత్రి వడలు కాదు కానీ వడలేసి వడలేసి చిదిమి దాన్ని కూర చేసి టైం వేస్ట్ కదా, వడ నంచుకుని తింటే అయిపోద్ది కదా అనుకున్నాను. నేను అలా అనుకోను, వీళ్ళు రాత్రి వడలు మిగిలిపోయి ఉంటాయి అందుకని పొద్దున్నే వీళ్ళు చేసేసి ఉంటారు. ఓకే, ఇది చల్లారాలా మళ్ళీ? మరి నువ్వు అవి కోసి వండే లోపల చల్లారపోతే నువ్వు పిండి ఎలా చేస్తావు, పొడి ఎలా చేస్తావు, చేయగలదా? ఓకే, అందుకని ఈ చల్లారి లోపల ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కోసాయి, పొడుగ్గా కోయాలా, టమాటోలు చిన్న ముక్కలు కొయ్యి, ఓకే, ఉల్లిపాయలు చిన్న ముక్కలు కొయ్యి, ఓకే, వేసేద్దాం. మరి పొద్దున్న టిఫిన్ చేసుకున్న లోపల ఇది ముందే చేసేసుకున్నామంటే మా టిఫిన్లకి రెడీగా దోశలు వేసుకుంటూ చట్నీ ప్లేస్లో ఇది చేసుకోవాలి. అంతే, ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మూడు బాగున్నప్పుడు అందరూ ఇంట్లో సరదాగా తింటాం అన్నప్పుడు చేసుకోవాలి. అసలు ఫస్ట్ ఇంట్లో వీళ్ళు ఎంతవరకు ఇష్టపడతారా అనేది చూడాలి. అదే మరి, ఒక్కసారి నచ్చింది అంటే బాగుంటుంది, నచ్చలేదన్నా బాగుంటుంది. ఎందుకడగండి, పొందపోద్ది. ఓకే, పెనం పెట్టేసాను ఫైనల్లీ. ఇప్పుడు ఏం చేయాలి, ఆయిల్? మీరు కొంచెం భారీగానే వేస్తారు కదా, నూనె ఇదే తీస్తా. చూడండి ఎంత ఆయిల్ అమ్మా, వేగాలి కదా చాలమ్మా. నూనె నూనె అంటే అది ఎగిరాలి కదా, కూరగా సరిపడా వేసుకుంటాం కానీ మరి చాలీ చాలా ఆరోగ్యాలు చూసుకోవాలి, మరి నూనె చూసుకోవాలి, వేగాలి కదా అందులో మునిగి. బాగా చెప్పావమ్మా, కావాలని అన్నిట్లో వేయం కదా. ఇప్పుడు మరగనేదాన్ని కొంచెం జీలకర్ర ఆవాలు మినపప్పు ఇవి ఆవాలు ఇన్నైనా కొంచెం జీలకర్ర కొద్దిగా 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 కొంచెం మినపప్పు చాలా చాలు చాలు చాలు. ఈ యాలక్కాయలు లవంగాలు దాల్చిన చెక్క పడేయమ్మ, బిర్యానీ ఆకు. ఓకే, ఇవే వెళ్తాయి మళ్ళీ చాలు తీసే. షాజీరా బిర్యానీ ఆకైనా వద్దు, ఇది ఒక్కటి బిర్యానీ ఆకి ఉందా? ఉంది, ఇంకా ఉంది. వెయ్యి కొంచెం, అది మర్చిపోయింది, దీన్ని హడావుడో పడి. నువ్వు టమాటాలు పోయలేదు, కోసేస్తున్నా. మర్చిందిగా లేస్తాయిగా, అదే చెప్తున్నాను. పొడుగు ఇంత పొడుగుని ఎక్కడేస్తావు? మీరేగా పొడుగు కొయ్యి అన్నాను, పొడుగు కొయ్యి అంటే మధ్యకి కట్టేసుకోవాలి. అన్నీ చెప్పరండి. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా, మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే, బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. మనం కొన్ని ఆలోచించుకోవాలి, ఓహో ఇలా చేస్తే ఇలా అలా చేస్తే ఇలా ఎందుకు చేసామని పెడతారు మీరు. అదే మరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇచ్చేయమ్మా కొద్దిగా. ఓకే అమ్మా, ఇది కొంచెం వేగాలి, కాస్త వేగితే అల్లం వెల్లుల్లి పేస్ట్. కారం, గరం మసాలా, కొద్దిగా కొంచెం ఉప్పు, ధనియాల పొడి. నేను బిర్యానీ వండితే బిర్యానీ ఆకు కూడా వేయం చేసాను, నాకు చాలా చిరాకు ఈ బిర్యానీ పైకి అలా వచ్చేస్తూ ఉంటే. అందుకని మా ఇంట్లో అసలు బిర్యానీ ఆకు ఉండదు. నేను ఇక్కడ మా అక్కడ చెన్నైలో కాదు, ఇక్కడ గరం మసాలా కొంచెం గరం మసాలా స్పూన్తో వేయమ్మా, ఒకటి స్పూన్తో వేయినా, వాళ్ళు అది దాకా తెలియకుండా ఎక్కువ పడిపోయి ఎందుకు వచ్చింది. గరం మసాలా వెయ్యి చాలు, కొంచెం వద్దు కారం వేయి కొద్దిగా. ఓకే, పసుపు వేయి, ధనియాల పొడి. మీరు ఇటు వస్తే
మా కిచెన్ చిన్నది. ఏ కిచెన్ అయినా మా కిచెన్ కన్నా చిన్నది కాదు కదా. ఇదిగోండి అవి ఉంచాలి. పసుపు కొంచెం, పసుపు, ధనియాల పొడి కొంచెం, సల్సా, ఉప్పు అందులో వేసాం కాబట్టి ఇందులో చూసి గ్రేవీకి తగ్గట్టు వేసుకోవాలి అంతే. అంతే ఇప్పుడు కలిపి నీళ్ళు పోయమ్మా. స్మెల్ చాలా బాగుంది. ఇంత గ్లాస్ వాటరా? అవే నీళ్ళు పడతాయి, అది ఉడికి మరి ఇదవ్వాలి కొంచెం. ఇంకొంచెం పడతాయి, ఇంకో గ్లాస్ పడతాయి. వేసే వేసి మూత పెట్టి అది తెరలాలి. తెరలే వరకు దాన్ని వేసే. ఓకే ఇంకా మూత పెట్టి ఉంచు, అది తెరలాలి, మరగాలి. మరగాలి, తెరలాలి. మరగడం వేరు, తెరలడం అంటే పైకి లాగా తెరలుతూ ఉంటుంది అది. ఎస్ ఎస్, అద్భుతంగా మరిగిపోయింది. స్మెల్ మాత్రం అద్భుతంగా వస్తుంది. ఇప్పుడు అది చిదిపేసి వెయ్యమ్మా. ఇది కాదు కొత్తిమీర, ఇదా మన ఓహోహోహో కచ్చపచ్చ ఎందుకు రుబ్బమన్నారంటే చక్క ఇలా దొడ్డు రవ్వలాగా అయిందనమాట. ఇగో ఇలా ఇలా ఇందులోనే వేసేస్తే ఎలా కలిపితే కొంచెం కెమెరాకు కూడా కనిపిస్తుంది కదా అని వాళ్ళకి ఎలా చదువుకోవాలో తెలుస్తుంది కదా. కొంచెం ఇలా మొడ ఇలాంటివి వచ్చినప్పుడు నేను వడేమో అనుకునేదాన్ని. ఇలా వేసేస్తే కలుపుతూ ఉండాలి, తర్వాత మళ్ళీ అడుగడతారు. ఇందులో కూడా ఇదే అవుతుంది. అలా చూపిస్తున్నామా మన ఆడియన్స్కి బాబు? అది ఇది ఇలాగా బాగా దీన్ని ఇలాగా గట్టిగా ఇలా కొట్టేసుకుంటే అయిపోద్ది అంతే. అగో అమ్మ నీకు ఆ ముక్కలు ముక్కలు కనపడి ఓహో వడలు చిదిపే చేసేస్తున్నారేమో అని అనుకుంటావు నువ్వు. అదే ఒకసారి మూత పెట్టిన ఉప్పు చూడు కొంచెం, కొంచెం మూత పెడితే ఒక్క పెద్ద ఇంకొంచెం నీళ్ళు పోయి కొద్దిగా పోసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు కలుపుతూ ఉండాలి. కాలుతుంది కొంచెం ఉప్పు పట్టుకో వెయ్యి. అమ్మమ్మ ఇదే వడకరి, ఇదే 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 వడకరి. ఏది ఉప్పు వేస్తున్నా. ఓకే మూత పెట్టు, 2 నిమిషాలు మూత పెట్టి మధ్యలో కలుపుతా ఉండి లాస్ట్లో దోశలైనా లాస్ట్ ఉండు అయిపోయినా అయిపోయాకైనా ఇలా ఇది చింపేసి అది కొంచెం దింపి అందులో వేసేసి దింపై ఆ దోశ కూడా ఇప్పుడు మరీ పల్చడి దోశ కాకుండా అలా కొంత సెట్ దోశ అలాగే వేయాలి. ఎలాగైనా వేయచ్చు, పలచగానే వేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు. ఇడ్లీలో వేసుకోవచ్చు, ఇడ్లీలు నచ్చుకోవచ్చు, ఇడ్లీలు దోశలు. శనగపప్పు, శనగపిండి బాగా ఇష్టం ఉన్న వాళ్ళు బాగా ఇష్టపడతారు. ఇది కరివేపాకు కూడా వేసి అంతే. సైదాపేట వడకరి రెడీ. కరివేపాకు వేసావా? ఇస్తానమ్మా. ఓకే వావ్ వావ్ ఎక్కడ లేరా విక్రమ్ గారు? ఈ సాంబార్ రైస్లో ఉంది మంచిగా. అంతే దింపే దింపేసి దగ్గర పడుతుంది, తీసేసి దోశ వేసి. విక్రమ్ గారు ఇప్పుడు అంతా రారండి, వంట చేసే టైంకి రారైనా. వంట అంతా అయిపోద్ది చూడండి, ప్లేట్లు పెట్టుకుంటాం చూడండి అప్పుడు వస్తారు తినే టైంగా. తినే టైంకి ఎక్కడ నేర్చు చేసుకుంటే ఎక్కడ చేయండి అని మేము ప్రేమగా అడుగుతామని నేను నా కూతురు అసలు దగ్గర కూడా రారాయను. ఇది కొంచెం సెట్ దోశలానే వేస్తాను మాకు, ఎందుకంటే సెట్ దోశ వడకరి అనేది ఫేమస్ కొంచెం. ఓకే మాకు ప్రొడక్షన్లో శ్రీకాంత్ ముందు వేయించుకుని మెయిన్ టేబుల్ దగ్గర ఒకలాగా ఉంటుంది కూర, తర్వాత మళ్ళీ వెళ్ళి కొంచెం వడకర పట్టుకురా అంటే నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది అనమాట, అప్పటికి నీళ్ళు కలిపేస్తారు వాళ్ళు. చాలు సాంబార్ అన్నం ఎక్కడ ఉంది? అయిపోయింది కదా, సైదాపేట వడకరి. వేడి వేడి దోశలు వేసి పెడితే ప్లేట్లు అంతా చండాలని చేసారు, టేస్ట్ చేయండి ఎట్లుందో. సైదాపేట వడకరి అది. అవును సైదాపేట అంటే సైదాపేట అక్కడ చెన్నైలో సైదాపేట అని ఉంది, అక్కడ ఫేమస్ ఇది ఆ వడకరి. ఈ వడకరి అక్కడ దానికి, అందుకని దీనికి సైదాపేట వడకరి అంటారు.
షూటింగ్లో ఎప్పుడు అదంటే వెళ్ళి రెడీ అయ్యి లేట్గా చల్లారిపోయినటువంటి తింటాను నేను. వేడి వేడిగా తింటే అదిరిపోయింది. ఆ టేస్ట్ వచ్చిందా? అద్దరిపోయింది. ఇది అన్నంలో కూడా తినొచ్చు. బా ఇడ్లీలు చపాతీలు వాటిలన్నిట్లో వర్షాకాలంలో నిజంగా సాయంత్రం కానివ్వండి పొద్దున్న కానివ్వండి వేడి వేడికి తీసుకొని తింటే కనుక నిజంగా అద్భుతంగా ఉంది. ఊరికి ఏదో చేశారు చెప్తున్నావు అన్నట్టు కాదు, కానీ నిజంగా సూపర్ టేస్ట్ ఇది. ఫస్ట్ టైం ఇంట్లో నేను చేయడం ఇది, అంటే మీరు చెప్తే చేయడం. చాలా 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 బాగుంది. ఏమండి మీకు నచ్చలేదని చెప్పండి. చాలా బాగుంది నిజంగా. అసలు మీరు చెప్పరా ప్లీజ్, పెద్దగా చేయమంటారు ఏమని భయం. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్. వావ్. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ జానకమ్మ. చాలా అడిగిన వెంటనే వెరైటీ వెరైటీ వంటకాలు చేసి చూపిస్తున్నారు మా ఆడియన్స్ అంటే. ఇంకా సీనియర్ యాక్టర్ మాకు ఇలా క్లోజ్ అంటే మాకు వండి పెట్టడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. టేస్టీగా అమ్మ మీరు ఎన్ని సినిమాలు యాక్ట్ చేస్తుంటారు ఇప్పుడు దాకా? ఇబ్బంది అండి, 1000 పైనే ఉంటాయి. 1000 యాక్ట్ చేయదా అమ్మా? డబ్బింగ్ ఎవరెవరు చెప్పేవాళ్ళు? అసలు మేము డబ్బింగ్ జానికి అంటారు కదా మిమ్మల్ని. అందరికి హీరోయిన్స్ చెప్పాను, మదర్స్, వాంప్ క్యారెక్టర్స్. ఇప్పుడు రీసెంట్గా విజయ్ దేవరకొండ గారి మూవీలో కూడా చెప్పారు. అవును. ఓ విజయ్ దేవరకొండ మూవీలో మొన్న ఏంటది ఫ్యామిలీ స్టార్ లో ఆవిడ రోహిణి హట్టంగడికి చెప్పారు. ఆవిడకి ఎప్పుడు సీతారామయ్య గారి మనవరాల దగ్గర నుంచి నేనే. అబ్బా అసలు నిజంగా చెప్పాలి అంటే ఈవిని చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ తీసుకొచ్చింది. అంటే ఈ ఏజ్ లో కూడా ఎర్లీ మార్నింగ్ 4కి లేచి తన వర్క్ అని చేసుకుని వంట చేసుకుని షూటింగ్ టైం కొండి నేనే మా డైరెక్టర్ గారు అంటారనమాట. ఆవిడ చూసి గిల్టీగా ఉంటుంది నాకు. 7:30 కల్లా విత్ మేకప్ అలా లొకేషన్లో ఉంటారు. ఎప్పుడు నేను 7:30కి కెమెరా పెట్టలేదు అని చెప్పి చాలా గ్రేట్, చాలా ఇన్స్పిరేషన్. సూపర్. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ అమ్మ వన్స్ అగైన్. సో మీ అందరికి బాగా నచ్చిందని కోరుకుంటున్నాను. ఇంకోటి ఆ డైలాగ్ మీరే చెప్పుకుంటారు అనుకుంటా, సీతమాపుల సిరిమల చెట్లు. నాకు ఇష్టమైన కూర పులస ఉండి పెట్టాలంటే ఈ విధంగా అమ్మాలని చెప్పి. సో థ్యాంక్ యూ అండి. సో మరో వంటకంతో మళ్ళీ జానకమ్మ గారిని నేను రిక్వెస్ట్ చేస్తాను ఏదైనా స్పెషల్ వంటకం చేసి చూపించమని చెప్పి. మీ అందరు కూడా నచ్చిందని కోరుకుంటూ నాకు నోట్లోంచి లాలాజీలు వస్తుంది. వేస్తే నీ మీద వేస్తానే మరీ ఉన్నాం. అంత మూర్ఖ రాను కదా ఓన్లీ మొగుడు మీద. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికి కూడా. వంటలు బాగున్నాయి, ముఖ్యంగా శ్రీవాణి గారు. నేను చెప్పగా నా పర్యవేక్షణలో ఆవిడ చేసిన వంట అద్భుతంగా ఉందా? అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. మీరు తినండి, చాలా బాగుంది.